కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో బాత్రూంలోనే నిండు గర్భిణి ప్రసవించిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఒక గర్భిణి కాన్పు కోసం స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సులు పరీక్షించి బేబీ బరువు తక్కువగా ఉందని ఇక్కడ కాన్పు సాధ్యం కాదని కళ్యాణదుర్గం ఆర్టీడీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే ఆమె బంధువులు ఇప్పటికిప్పుడు వెళ్లమంటే ఎలా అంటూ ఆసుపత్రిలోనే ఉండిపోయారు. గర్భిణి కాలకృత్యం కోసం బాత్రూంకి వెళ్లగా అక్కడే మగబిడ్డను ప్రసవించింది. డ్యూటీ డాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పేషెంట్ ని చూడలేదని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మంజువానికి పేషెంట్ బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమని సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెలివర్ అయిపోయింది మేడం, పోతాం లే అన్న గురించి పోకున్నట్లు బయటకు వెళ్ళిపోయినాను, సెయిన్ చేయాలన్నారు, నాకు సెయిన్ చేయలేదు. ఆ పాప ఒంటికి పోసే పోయింది సార్, బాత్రూంలో పోయింది, ఆడ డెలివర్ అయిపోయింది. ఏడు పది నిమిషాలకి డెలివర్ అయిపోయింది. న్యాయం కావాలా? ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలా ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరు రావాల్సిందేదే. మనకి జరిగిందని ఊరు జరుగుతుంది. ఇట్లా మూడు నాలుగు కాలం ఇట్లా చేసింది. అవి మైనా కానీ ఏడనకపోయిన ఊరికే ఉన్నాము. ఇప్పుడు మాత్రం ఇచ్చేటట్లేదు. వాళ్ళు బాగా చూసే పట్టులో ఉంటేనే లేకపోతే ఆసుపత్రి బంద్ చేసుకోదామంట. మేమందరం కలిసి బాగా చూసుకోదాం అండి. అట్లా బిడ్డ తల్లి ఏమన్నా అయింది కదా, ఎవరికి ప్రాబ్లమ్ ఏం కదా, ఏదో బాగా డెలివర్ అయిపోయి కాబట్టి చనిపోయింది. బాత్రూమ్ పోయి పాస్ కోసం పోయి డెలివర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ అయ్యేందు ఇంకా నార్మల్ గా రాలేదు, దావు లేదు, అసలు కార్ అయ్యేదే లేదు. ఇవి రాడేట్ కన్నప్పుడు లేకపోతే ఇంటికి పోయినా రాండి అని మమ్మల్ని దుబ్బేస్తే గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు గురించి ఉండేది? గవర్నమెంట్ ఆసుపత్రి అన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తానే ఉంటారు, ప్రతి ఒక్కరికి అట్లా చెప్పుకోడు. తెలిసిన వాళ్ళకి ఒకటే మాట, తెలియకపోయిన వాళ్ళకి ఒకటే మాట అంటే ఇట్లా. ఈరోజు 7 గంటల ప్రాంతంలో ఎరుకుల లక్ష్మమ్మ అని 5వ కాన్పు కోసం మన హాస్పిటల్ రావడం జరిగింది. అప్పుడు డ్యూటీ లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సు గీతాను, తర్వాత రామలక్ష్మి అనే వాళ్ళు పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి ఇంకా కాన్పుకి టైం ఉంది అన్నందువల్ల పోయి వార్డ్ లో పడుకోండి అని చెప్పడం జరిగింది. సంతకం పెట్టండి అమ్మంటే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కడో ఏమో అని భయపడ్డారు, సంతకం పెట్టలేకపోయినారు. ఎప్పుడైతే వాళ్ళు సంతకం పెట్టలేదో కన్సెంట్ ఇవ్వలేదో అప్పుడు మా స్టాఫ్ నర్స్ కొంచెం భయపడ్డారు. భయపడిన తర్వాత సరే ఏంటమ్మా మీరు వెళ్ళి వార్డులో పడుకోండి అనడం జరిగింది. ఆమె రామలక్ష్మణ సిస్టర్ వార్డులో వెళ్ళి పడుకోండి, బెడ్ పైన నొప్పులు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పారు. ఇంత లోపల ఏమైందంటే అదృష్టమనాలో దురదృష్టమనాలో పాపం పేషెంట్ కు రీసెస్ వచ్చేసింది. తను అట్లా వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ చేసేప్పుడు 5వ కాన్పు కాబట్టి కొన్ని సందర్భాల్లో మామూలుగా మనం సైన్స్ ప్రకారంగా కూడా అదే కాన్పులు ఎక్కువైపోయే కంటే ప్రిసిపిటేట్ లేబర్ అంటాం. తల్లికి ఎప్పుడైతే రక్తం తక్కువ ఉన్నా కూడా డెలివరీస్ ఎక్కువైనా కూడా ప్రిసిపిటేట్ లేబర్ అంటే విత్ ఇన్ నో టైం చిన్న కొంత వ్యవధిలోనే మనము తెలియకుండానే కాన్పులు అయిపోతుంటాయి. దాంట్లో భాగంగా తను బాత్రూమ్కి వెళ్ళి ఎప్పుడైతే ముక్కాల్సి వచ్చిందో తను బాత్రూంకి ముక్కాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డ అక్కడ కొంచెం బాత్రూమ్ దగ్గరనే డెలివరీ అవ్వడం అనేది జరిగింది. వెంటనే మా సిస్టర్స్ అయినారు, అటెండ్ అయినారు. అదేవిధంగా నిన్న డ్యూటీ డాక్టర్ ఉన్నట్టు అని ఉన్నారు, ఆమె కూడా పక్కనే రూమ్ లోనే ఉన్నారు. ఎటువంటి నెగ్లిజెన్స్ అయితే ఏం జరగలేదండి. ఒకటి ఏమంటే బెడ్ లో పోయి పడుకోమన్నప్పుడు వాళ్ళు మాకు చెప్పి పోయింటే బాగుండేది. మా సిస్టర్లు ఎప్పుడు 24 అవర్స్ ఇక్కడే ఉంటారు, అందుబాటులో ఉంటారు. మా డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళు మా సిస్టర్లకు చెప్పి బాత్రూమ్ పోయేప్పుడు చెప్పింటే మా సిస్టర్ పక్కనే ఉండేవాళ్ళు.